భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బస్తీ సంపక్ అభియాన్ రథం బుధవారం గుంటూరు నగరానికి చేరుకుందని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద్ తెలియజేశారు. ఈ సందర్భంగా లాడ్జి సెంటర్ కూడలిలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గాలపై అవలంబిస్తున్న విధానాలపై ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు ఎస్సీ వర్గాలకు అండగా ఉంటామన్న మాట తుంగలోకి తొక్కారని వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న సంఘటన మీద అనేక విషయాలతో మేము అనేక సార్లు ఈ ప్రభుత్వాన్ని రకరకాలుగా విన్నవించుకోవడంతో పాటు ఈ యొక్క దళితుల యొక్క స్థితిగతులపై మీరు ఒక రూట్ మ్యాప్ ఇవ్వండి, ఇప్పటికైనా మూడున్నర సంవత్సరం అయింది, ఇప్పటికీ ఏ ఒక్క దళితుడికి ఒక పట్టుమని ఒక లోను కానీ ఒక ఇల్లు కానీ లేదంటే ఒక మౌలిక వసతి కానీ ఈ రాష్ట్రంలో కల్పించకపోవడం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఈరోజు ఎవరైతే స్థానికంగా దళిత ఎమ్మెల్యేలు ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కాలు ముఖ్య దాంట్లో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాలు ముఖ్య దాంట్లో పోటీ పడుతున్నారు. కానీ దళితుల యొక్క మూడున్నర సంవత్సరాల్లో ఈరోజు పడుతున్న ఇబ్బందుల గురించి, ఆ యొక్క ఆలోచన గురించి ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఎస్సీలు పోరాటం చేయడం లేదు. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నీరు గారిపోయింది, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు పూర్తిగా పులిందులకు మళ్ళీపోయినాయి, మరి ఉద్యోగాలు లేవు, ఉపాధ్యాయులు లేవు, గ్రామీణ స్థాయిలో కనీసం మౌలిక వసతులు లేవు, ఆఖరికి దళితులు చనిపోతే అక్కడ సొసైటీ వాటికలు కూడా లేవు. ఈరోజు కేవలం 2 రూపాయలు కిలో బియ్యం మీద బతికే దళితులు ఈరోజు 3 నెలల నుంచి కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఈరోజు ఆపేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ విషయాలతో పాటు కేంద్రం ఇచ్చే అనేక సంక్షేమ పథకాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు సోమిరెడ్డి గారి నాయకత్వంలో మేము ఈ యొక్క పర్యటన చేస్తున్నాం.